సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ గంగరపు రామదాస్ చౌదరి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరం రాయలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గుట్టకిందపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ చేత గాని దద్దమ్మ వైసీపీ ప్రభుత్వంలో ఖజానాలు ఖాళీ చేసి సుచ్చులు నొక్కడం తప్ప రైతాంగానికి మదనపల్లి ప్రజానీకం యొక్క దాహార్తి తీర్చే అటు చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ ఇటు గుట్టకింద పల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ ఈరోజు ఇప్పుడు భగవంతుని దయవల్ల విస్తారంగా వర్షాలు పడతా ఉంటే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు సక్రమంగా చేపట్టినట్లయితే ఇప్పటికే ట్యాంకు పూర్తి కావాల్సింది, పూర్తిగా నిండిపోవాల్సింది. మరి సాక్షాత్తు ఇక్కడ పత్రికా సోదరుల సమక్షంలోనే ఈరోజు గుట్టకిందపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని జనసేన పార్టీ సందర్శించడం జరిగింది. ఇక్కడ మరో పనులు గేట్ల పనులు సక్రమంగా చేయకపోవడం వల్ల చాలా నీరు వృధా అయిపోయి ఎక్కడో కలిసిపోయింది. దీనివల్ల రాబోయే కళ నిన్నలా మొన్న అటు బాహుదా ప్రాజెక్టు దగ్గర ఎవరో ఆకతాయిలు గేట్లు ఎత్తేస్తే మన అధికారులు ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పనేసి తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని పబ్లిక్ తెలియని చెప్పలేసి జనసేన పార్టీ అక్కడ పోయి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లాగే ఈ వర్షాలకి ఇప్పటికే నిండాల్సిన అటు చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ ఇటు గుట్టకిందపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ నీరు వృధా పోవడం వల్ల జనసేన పార్టీ విచారం వ్యక్తం చేస్తోంది, జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులు ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వము మేల్కొని ఈ చెరువు కట్ట పనులకి నమస్కారము. ఈరోజు మదనపల్లి గుట్టకిందపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నంబర్ టూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇది, నంబర్ వన్ చిప్పిలి. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే ఇది చాలా పెద్దది. ఇంత వర్షాలు వచ్చినాయి, మొత్తం నీళ్ళంతా కూడా ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేకి వస్తూ ఉంది, ఇంకో పక్క ఏట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే గుత్తేదారు పని పూర్తి చేయకుండా, అంటే మరో పనులు కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయినాడు. ఎందుకు వెళ్ళిపోయినావు, ఎందుకు చేయడం లేదు అంటే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు, కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు, బిల్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు, కాబట్టి మేము చేయలేదు అంటాను. ఈ ప్రభుత్వము దీని గురించి ఆలోచించాలా. బిల్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది, కాంట్రాక్టర్లు ముందర రాలేని పరిస్థితి ఉంది. ఇది యాక్చువల్గా ఇది మదనపల్లికే చాలా అదృష్టము. ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండి నీళ్లు నిలగట్టినామంటే, నీళ్లు నిలబెట్టినామంటే చాలా అదృష్టము. అట్లాంటి ఈరోజు దరిద్రం వస్తూ ఉంది, ఎందుకు నీళ్ళంతా వెళ్ళిపోతా ఉన్నాయి. కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే గవర్నమెంట్కి ఎఫ్డీఆర్ ఫండ్స్ ఉంటాయి, డిజాస్టర్ ఫండ్స్, దాంట్లో కూడా చేయొచ్చు. ఒక దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు పెడితే ఈ మరో పని కంప్లీట్ అయిపోతుంది. మరో పని కంప్లీట్ అవుతానే నీళ్లు ఖచ్చితంగా నిలబడతాయి. సో మొదటిపది ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ పనులు చేయకుండా, కాంట్రాక్టులు ముందరు రాకుండా, ముందు గుత్తేదారులు వెళ్ళిపోయి ఈ గ్రానైట్ వాళ్ళంతా కూడా ఇక్కడ డంప్ చేసేసారు. మొత్తం వేస్ట్ మెటీరియల్ అంతా కూడా నీళ్లు కూడా పోనీకుండా చేస్తున్నారు. ఓ పక్క నీళ్ళు మీరు చూడండి, ఈ పక్క వెనకాల నీళ్లు కన్నా నిలబడి ఉంటే కన్నా మొత్తం ఒక సముద్రం మాదిరి ఉండేది. గుట్టకిందపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సముద్రం మాదిరి అట్లాంటిది ఈరోజు ఇంత కూడా లేవు, నీళ్ళు అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీడియా సమక్షంలో అందరికి చెప్తా ఉన్నాము, ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము, ఖచ్చితంగా మరో పనులు కంప్లీట్ చేయాలా. అట్లా కంప్లీట్ చేయలేని పక్షంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముందర గేట్ల ముందరకు వచ్చి ధర్నా చేసే కార్యక్రమం త్వరలోనే ఉందని ఈరోజు జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.